కర్ణాటక సంక్షోభానికి ఇప్పట్లో శుభం కార్డు పడేలా కనిపించడం లేదు. తమ రాజీనామాలకు స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారని రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రెబల్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీలైనంత త్వరగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. అయితే ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టేందుకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అంగీకరించారు. మరోవైపు ముంబైలోని ఓ హోటల్లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు ముంబై వెళ్లిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ మంత్రి డీకే శివకుమార్కు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. హోటల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు భారీగా మోహరించారు. దీంతో వారితో చర్చలు జరిపి సంక్షోభానికి ముగింపు పలకాలన్న ఆయన ఆశలు అడియాశలైనట్టే కనిపిస్తున్నాయి. మరోవైపు తమకు ముఖ్యమంత్రి కుమారస్వామిని కానీ డీకేను కానీ కలిసే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన రెబల్ ఎమ్మెల్యేలు తమకు మరింత భద్రత కల్పించాలని కోరారు. దీంతో తమకు అదనపు సెక్యూరిటీ కావాలంటూ ముంబై పోలీస్ కమిషనర్కు హోటల్ యాజమాన్యం లేఖ రాసింది. తాము 10 మంది హోటల్ రెనైసెన్స్ పోవాయ్ హోటల్లో ఉన్నామని సీఎం కుమారస్వామి మంత్రి డీకే శివకుమార్లు హోటల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని రెబల్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వారి నుంచి తమకు ముప్పు ఉందని వారిని హోటల్ ఆవరణలోకి అనుమతించవద్దని ఆ లేఖలో కోరుతూ ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు చేశారు. స్పందించిన డీసీపీ మహారాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్తో పాటు అల్లర్ల నియంత్రణ పోలీసులను హోటల్ వద్ద మోహరించారు. అదనపు పోలీస్ కమిషనర్ దిలీప్ సావంత్ కూడా హోటల్ వద్దకు చేరుకున్నారు. కాగా రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు డీకే శివకుమార్ సహా ఎవరు వచ్చినా అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది, అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెబల్స్ వల్ల ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా చివరి అంకానికి చేరుకున్నాయి. ఎందుకంటే ఈ రెబల్స్ ఎవరు కూడా ఇప్పటి వరకు సుముఖంగా వీళ్ళ వైపు రాలేదు కాబట్టి ఇంకా కాంగ్రెస్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయిందని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి సంకేతాలుగా ఉదయం 8 గంటల నుంచి కూడా 3 గంటల వరకు ముంబైలోని హోటల్ రిలయన్స్ వద్ద డీకే శివకుమార్ చేసిన ఒక మౌన ఒక దీక్ష అయితే ఏదో ఉందో అది ఇప్పుడు ఆ దీక్ష భంగం అయింది. భగ్నం చేశారు పోలీసులు, డీకే శివకుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో శివకుమార్ తో పాటు వెళ్లిన ఇతర నేతలైతే ఎవరైతే ఉన్నారో, కర్ణాటక జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వాళ్ళందరూ కూడా ఒక సందిగ్ధమైన పరిస్థితిలో పడిపోయారు. పోలీసులు కేవలం డీకే శివకుమార్ ని మాత్రమే తీసుకుని వెళ్ళిపోయారు. మరి డీకే శివకుమార్ ని ఎయిర్పోర్ట్ దగ్గర వదులుతారా, లేదంటే ఇప్పుడు ఈ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా చెక్కబడేదాకా ఆగి తర్వాత ఏమైనా డీకే శివకుమార్ ని వదులుతారా అనే ఒక ప్రశ్న లేవనెత్తింది. మరోవైపు బెంగళూరులో యడ్యూరప్ప గవర్నర్ ని కలిసి ఒక రెఫరెండం ఇవ్వడం జరిగింది అని చెప్పి యడ్యూరప్ప చెప్పారు. మైనారిటీకి పడిపోయింది ప్రభుత్వం, రాజీనామాని స్పీకర్ కావాలని ఆమోదించట్లేదు, పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారు. రాజీనామా పత్రాలు వచ్చిన తర్వాత ఇంత జాప్యం కూడా అవసరం లేదు. మైత్రి సర్కార్ మైనారిటీలోకి పడిపోయింది కాబట్టి కుమారస్వామి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి యడ్యూరప్ప చెప్పారు. దీంతో యడ్యూరప్ప అక్కడి నుంచి వెళ్ళగానే సిద్దరామయ్య అలాగే గులాం నబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్ వీళ్ళ నేతృత్వంలో అక్కడ ఇరు పార్టీల మద్దతుదారులందరూ కూడా గవర్నర్ బంగ్లాకి ముట్టడికి పిలుపునిచ్చారు. వాళ్ళందరూ కూడా ర్యాలీ చేసుకుంటూ గవర్నర్ బంగ్లా వద్దకు చేరుకునేలోపే పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. సిద్దరామయ్య అలాగే గులాం నబీ ఆజాద్ కొద్దిసేపు గవర్నర్ ఇంటి ముందు ధర్నా చేశారు, కూర్చుని బైఠాయించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పి సిద్దరామయ్య ఆరోపించారు. మోడీ, అమిత్ షాలే ఈ కుట్రని సాగిస్తున్నారు, తెర వెనుక నుంచి మా అభ్యర్థులందరినీ కూడా వాళ్ళు కొనేసి అధికారం చూపి డబ్బు వ్యామోహం చూపించి వాళ్ళందరూ కూడా అసంతృప్తుల్ని వాళ్ళ వైపు లాక్కున్నారు. ఇది మొత్తం బీజేపీ ఆడిన కపట నాటకం. దీంతో ప్రజాస్వామ్యం పూర్తి అవుతుంది, గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి గవర్నర్ ఈ విషయంలో మైత్రి ప్రభుత్వానికి సుముఖంగా ఉండాలి. ఎందుకంటే అసంతృప్తుల్ని వీళ్ళు హార్స్ రైడింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అది అప్రజాస్వామికం, దానికి మీరు అవకాశం కల్పించకూడదని చెప్పి గవర్నర్ ని కలిసి చెప్పాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా గవర్నర్ ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఆ మద్దతుదారుని ఆందోళనకారులందరినీ కూడా చెల్లాచెదురు చేస్తున్నారు. కొంతమంది ప్రముఖ నేతలను వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే కాంగ్రెస్ కి, మైత్రి సర్కార్ కి ఇది డెడ్ ఎండ్ లా కనిపిస్తుంది. కుమారస్వామి కూడా ఎక్కడ యాక్టివ్ గా ధర్నాల్లో కనిపించట్లేదు. ఆయన మధ్యాహ్నం వరకు తన ఇంట్లో ఉన్న కుమారస్వామి సడన్ గా అసెంబ్లీకి వచ్చారు. మధ్యాహ్నం ఆయన డైరెక్ట్ గా అసెంబ్లీకి వచ్చారు, ప్రోటోకాల్ లేకుండా. ఎలాంటి సంకేతాలు ఇవన్నీ ఇస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ముంబైలో డీకే శివకుమార్ దీక్ష భగ్నం కావడంతోనే
ఇది దీనికి డెడ్ ఎండ్ అని మనం అనుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి దాదాపు 7 గంటలు ఆయన అక్కడ నిలబడే ఉన్నాడు. వీళ్ళందరి కోసం కనీసం టీవీలో చూసైనా సరే అసంతృప్తులందరూ బయటకు వస్తారేమో కనికరించి తను వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది అని చెప్పి డీకే శివ కుమార్ కూడా చాలా వరకు ఎదురు చూశారు. అది జరగకపోవడంతో ఇప్పుడు అతన్ని పోలీసులు అదుపులో తీసుకోవడంతో ముంబై ఎపిసోడ్ కి ది ఎండ్ పలకొచ్చు. అక్కడున్న మిగతా పార్టీ నేతలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు చెప్పి ఉన్నారు వాళ్ళని తిరిగి వెళ్ళిపోమని, బెంగళూరుకు వెళ్ళిపోమని చెప్పి ఉన్నారు. అయితే రిజర్వేషన్ హోటల్ లో ఉన్న రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డీకే శివ కుమార్ ఇది వృధా ప్రయాసం చేస్తున్నారు, ఆయనకి అవమానం జరగకుండా ఉండాలంటే ఆయన ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోవడం ఉత్తమం అని చెప్పి వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం కూడా జరిగింది. అయితే రెబల్ అభ్యర్థులందరూ కూడా భీష్మించుకుని కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామాలు వెనక్కి తీసుకోమని చెప్పి పదే పదే సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అంటే కీలకంగా ఆ రాజీనామాలే ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి మిగిలిన ఏకైక అస్త్రం మైత్రి సర్కార్ కు. వాళ్ళని ఎలాగైనా సరే తమ వైపు లాగాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఎలాంటి ఒక అవకాశం కూడా ఆ రెబల్ అభ్యర్థులు వీళ్ళకి ఇవ్వట్లేదు, వీళ్ళతో సంప్రదింపులకు రావట్లేదు, వీళ్ళతో ఫోన్ లైన్ లో కాంటాక్ట్ లోకి రావట్లేదు. దీంతో కాంగ్రెస్ జేడీఎస్ ఇరు పక్షాల ముఖ్య నేతలకు చుక్కెదురైంది. వాళ్ళు చేసిన అన్ని ప్రయత్నాలు పెడిచుకుంటాయి. ఈ 4 రోజుల ఈ తతంగం అయితే ఏదైతే కొనసాగుతూ ఉందో ఈ హైడ్రామాకి కంక్లూజన్ ఒకటే, రెబల్ నేతలు ఎటువైపు నిలబడితే అదే ఫైనల్ రిజల్ట్ అనుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తిరిగి వస్తే మైత్రి సర్కార్ కొనసాగుతుంది. కానీ వాళ్ళు పదే పదే చెప్తున్న ఒకటే విషయం, మేము రాజీనామాలు వెనక్కి తీసుకోమంటే వాళ్ళ స్టాండ్ క్లియర్ గా ఉంది. వాళ్ళకి ఈ ప్రభుత్వం పడిపోయినా పర్వాలేదు అని చెప్పి ఒక ఫర్మ్ స్టాండ్ తీసుకున్నారు. దీంతో యడ్యూరప్ప కూడా కాన్ఫిడెంట్ గా గవర్నర్ ని కలిసి కుమారస్వామితో రిజిగ్నేషన్ చేయించండి అని చెప్పి గవర్నర్ కి వినతి పత్రం జరిగిందని చెప్పి యడ్యూరప్ప చెప్పారు. అయితే ఇప్పుడు ఫ్లోర్ టెస్ట్ ఏమైనా పిలుపునిస్తారా అసెంబ్లీలో అని అడిగితే ఫ్లోర్ టెస్ట్ కూడా వెళ్లే అవకాశమే లేదు, మైనారిటీ పడిపోయింది, బహుసంఖ్యం కోల్పోయింది మైత్రి సర్కార్, కుమారస్వామి రాజీనామా చేసి వెళ్ళడమే ఆయనకి గౌరవపూర్వకంగా ఉంటుంది అని చెప్పి యడ్యూరప్ప చెప్తారు. అయితే గవర్నర్ ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ 4 రోజుల నుంచి జరిగిన డెవలప్మెంట్స్ చూసి ఆ అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజీనామాలు వెనక్కి తీసుకుంటారు, అలాగే ఈవేళ కొంతమంది ఏదైతే క్రమబద్ధంగా లేవు రాజీనామాలు అన్నారో వాళ్ళలో ఇద్దరు రాజీనామా పత్రాన్ని మళ్ళీ స్పీకర్ చేంబర్ కి పంపించారు. అంటే వాళ్ళు ఫర్మ్ గా ఉన్నారు, అలాగే వాళ్ళందరూ కూడా సుప్రీం కోర్టు లో పిటిషన్ వేసి ఉన్నారు ఈ మా ఆమె రాజీనామాలను ఆమోదించాలని చెప్పి స్పీకర్ కి తెలుపొందని చెప్పి సుప్రీం కోర్టు ని ఆశ్రయించడంతోనే వీళ్ళ స్టాండ్ క్లియర్ అయిపోయింది. ఈ స్టాండ్ క్లారిటీ రావడంతో మరొక వైపు డీకేసీ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టడంతో రెబల్స్ అందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి గుదిగుండగా మారారు. మైత్రి సర్కార్ కూలిపోతుంది అనే ఒక చివరి ఈ ఘట్టంలో చివరికి కన్క్లూజన్ ఇప్పుడు ఉన్న సంకేతాలను బట్టి మైత్రి సర్కార్ కొన్ని నిమిషాలు ఉంటుందా, క్షణాలు ఉంటుందా, గంటలు ఉంటుందా, రోజులు ఉంటుందా అనే ఒక పరిస్థితి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. ఏ చివరి అవకాశాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడని సీనియర్ నేతలు అందరూ కూడా రోడ్లపైకి వెళ్తున్నారు, తమ మద్దతుదారుల్ని కోరుకుంటున్నారు, ఎక్కడికక్కడ ధర్నాలు చేయమంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తాలూకా వ్యాప్తంగా కూడా ధర్నాలు చేయండి, మనం ఎన్నుకున్న నేతలు మనల్ని వదిలి బీజేపీ వాళ్ళు చేసిన ఒక వాళ్ళ వాళ్ళు వాళ్ళు చూపించిన ఆశ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి లోపరుస్తున్నారు, డబ్బు కోసమో లేదంటే అధికారం కోసమో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి మన వాళ్ళు లొంగిపోతున్నారు. ఆపరేషన్ కమలం బిడిసి కొట్టాలి, మోడీ షాలకి మనం తిరిగి సమాధానం చెప్పాలి, మన నాయకులందరూ మన వైపు వచ్చేలాగా మీరందరూ పోరాటండి అని చెప్పి మద్దతుదారులు కూడా చివరికి అడిగే స్థితికి పెద్ద నేతలు దిగిపోయారు. ఈ గత 36 గంటల నుంచి మనం చూస్తూ ఉంటే ఒక తదేకంగా ఎడతెరిపి లేని పోరాటం కాంగ్రెస్ చేస్తూనే ఉంది. ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడా కూడా అందుబాటులోకి అంటే ఒక దొరకని ఒకే ఒక అవకాశం అంటే దొరకని ఒక ఛాన్స్ ఏదైతే ఉందో ఆ రెబల్ నేతల్ని చేసే కాంటాక్ట్ చేసే అవకాశం అది వీళ్ళకి కలిసి రావట్లేదు. రెబల్ నేతలందరూ కూడా వీళ్ళ దగ్గర రావడానికి ఇష్టపడట్లేదు. పోలీసులు కూడా లెటర్ రాశారు, డీకే శివకుమార్ అలాగే కొంతమంది నేతలు బెంగళూరు నుంచి వస్తున్నారు, వాళ్ళతో మాకు థ్రెట్ ఉంది, మాకు సెక్యూరిటీని కల్పించండి అని వీళ్ళు పొద్దున్నే లెటర్ రాయడం వెంటనే, ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్నది కూడా బీజేపీ సర్కార్ అనేది అందరికీ తెలుసు, అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ కి చుట్టెదురవుతుందని చెప్పి కూడా తెలుసు. అయితే డీకేసీని అరెస్ట్ చేయడానికి చెప్తున్న మెయిన్ రీజన్ ఏంటి అంటే డీకేసీ చేస్తున్న దీక్ష వల్ల మహారాష్ట్రలోని యూత్ కాంగ్రెస్ లో నేతలందరూ అలాగే కార్యకర్తలందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో రిలయన్స్ హోటల్ దగ్గర చేరుకుంటున్నారని చెప్పి తెలిసింది. దాంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తం కాకముందే డీకే శివకుమార్ ని అదుపులో తీసుకోవాలని చెప్పి పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఈ వచ్చా ఒక
ఒక రకమైన సాచురేషన్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కర్ణాటక రాజకీయ సంక్షోభం ఒక సాచురేషన్ పాయింట్ వచ్చింది. ఇది ఇక్కడ రిజల్ట్ పద్మవ్యూహాన్ని పొందిన ఆపరేషన్ కమలం బీజేపీ పార్టీ వైపే చాలా వరకు సుముఖంగా ఉంది. ఎందుకు అంటే రెబెల్ అభ్యర్థులు అందరూ కూడా ఇప్పటికీ కృత నిశ్చయంతో ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామాలు వెనక్కి తీసుకోమని, దీంతో మైత్రి సర్కార్ మైనారిటీకి పడింది అనేది కూడా డైరెక్ట్ గా అర్థం చేసుకోగలిగిన అంశమే. ఏం జరుగుతుంది అనేది మరి గవర్నర్ స్టేట్మెంట్ పైన ఆధారపడి ఉందా, లేదంటే కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు, వాళ్ళు ధర్నా చేసే స్థితికి దిగజారారు, ఉన్న ప్రభుత్వం తమదైనా కూడా వాళ్ళు రోడ్ మీదకి వచ్చి ధర్నా చేసే స్థితికి వచ్చింది అంటే వాళ్ళ చేతుల్లో వాళ్ళ పరిస్థితులు వాళ్ళ చేతి ఆడిపోయినాయని చెప్పి అర్థమైపోతుంది. జేడీఎస్ నుంచి ఎవరు కూడా యాక్టివ్ గా లేరు. ఒక్క దేవేగౌడ, గులాం నబీ ఆజాద్, అలాగే సిద్ధరామయ్య వీళ్ళు మాత్రం విధానసభ దగ్గర జరిగిన ధర్మదీక్షలో హాజరయ్యారు. వాళ్ళ మద్దతుదారులందరూ కూడా వీళ్ళందరూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి వాళ్ళందరూ గవర్నర్ బంగ్లాకి వెళ్ళారు. గవర్నర్ బంగ్లా యడ్యూరప్ప గవర్నర్ కలిశారన్న విషయం తెలుసుకున్న వెంటనే వీళ్ళు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. గవర్నర్ కలిసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు స్పీకర్ చేంబర్, అసెంబ్లీలో స్పీకర్ చేంబర్ అంతా కూడా చాలా హడావిడిగా కనిపిస్తూ ఉంది. నేతలు వస్తూ ఉన్నారు, ఎవరు రాజీనామాలు చేస్తున్నారో, ఎవరు తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నారో, ఏం జరుగుతుందో అనే ఒక క్లిష్టమైన సందిగ్ధత ఏర్పడింది. ఇవన్నీ చూస్తూ ఉంటే మరి కాసేపట్లోనో, లేదు అంటే మరికొన్ని గంటల్లోనో, లేదంటే ఒక్క అసెంబ్లీ స్టార్ట్ అవడానికి ఒక రోజు ముందే పూర్తి రాజకీయ పరిణామాలు మారిపోయే అవకాశాలు కర్ణాటకలో కనిపిస్తున్నాయని చెప్పి మనకు తెలుస్తోంది మౌనిక.